ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దీపు డిఏవైఎస్ అండ్ కలెక్టర్స్ ఛానల్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అమెజాన్ నుంచి స్పై బల్బ్ కెమెరాని తెప్పించామండి. దాని యొక్క అన్బాక్సింగ్, రివ్యూ, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రోజుల్లో సెక్యూరిటీ పర్పస్ కోసం ఇలాంటి స్పై బల్బ్ కెమెరాస్, సీసీ కెమెరాస్ అనేవి కంపల్సరీగా మన ఇంట్లో ఉంచుకోవడం బెటర్ అనమాట. సో దీని యొక్క ప్యాకేజింగ్ ఇది ఈ విధంగా ఉంటుందండి. టోటల్గా 2 తెప్పించాము. సో దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తానండి ఈ వీడియోలో. సో ఇది బ్రాండ్ వచ్చేసి ఐటెక్ బ్రాండ్ అండి. ఇది మనకి లుక్ వైజ్గా మాత్రం బల్బ్ లానే ఉంటుందండి, కాకపోతే కెమెరా బల్బ్ అనమాట. సో బ్రాండ్ వచ్చేసి ఐటెక్, ఐటెక్ స్పై బల్బ్ కెమెరా 1080 వైఫై సెక్యూరిటీ కెమెరా అండి. ఫుల్ హెచ్డి వీడియో అండ్ ఆడియో రికార్డింగ్ అనేది ఉంటుంది దీంట్లో. 360 డిగ్రీస్ పెనారోమిక్ కెమెరా ఫర్ హోమ్, ఆఫీస్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మోషన్ డిటెక్షన్ కూడా ఉంటుందండి దీనిలో. సో మనకి దీనిలో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు, వాయిస్ కూడా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి కెమెరాస్. మనకి ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1800 అలా ఉంటుందన్నమాట. దీనిలో మనకి మాన్యువల్ ఇచ్చేస్తారండి, స్క్రూస్ అవి కూడా ఇచ్చేస్తారు, హోల్డర్ కూడా ఇస్తారండి బల్బ్ పెట్టుకోవడానికి. సో ఈ మాన్యువల్ రీడ్ చేస్తూ మనము ఈ బల్బ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది. ఇది కంప్లీట్గా వైర్లెస్ అనమాట. సో చూసారు కదా, ఇది అచ్చం బల్బ్లానే ఉంది కదా, ఎవరికి డౌట్ రాదండి ఇది కెమెరా అని, బల్బ్లానే ఉంటుంది. దీన్ని మనము లైట్ బల్బ్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ టు ఇన్స్టాల్ అండి, మనకి వైర్లెస్గా ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హోల్డర్ అనమాట. సో ఇన్స్టాల్ చేసుకొని వైఫై ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ ఎలా చేయాలనేది, దీనికి ఒక యాప్ ఉంటుందండి. సో యాప్ నేమ్ వచ్చేసి V380 Pro అనే యాప్ ఉంటుందండి. ఆ యాప్ ద్వారా మనం ఈ బల్బ్ కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్ ద్వారా. కంప్లీట్గా వైర్లెస్ అనమాట ఇది. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది మా అన్న మాటలతో విందాము. యాప్ ఇదే అండి, V380 Pro. ఇప్పుడు ఇది ఉంది కదా, ఓకే, ఇప్పుడు ఆన్ చేశాను. చూస్తున్నారు కదా కనెక్ట్ అయింది. చూసారు కదా కనెక్ట్ అయిపోయింది, ఎంత క్లారిటీగా వస్తుందో చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మోడ్స్ చెప్తానండి. ఈ ఫస్ట్ మోడ్ వచ్చింది చూసారు కదా, స్నాప్షాట్. ఇప్పుడు మీరు తీసుకున్న దాన్ని ఇట్లా కొడితే అది మన ఫోన్లోకి వచ్చేసిద్ది ఆ పిక్చరు. ఇది రెండోది ఉంది కదా, రికార్డ్ అండి. రికార్డు కొట్టంగానే మొత్తం రికార్డ్ అయిపోయి మన ఫోన్లోకి వచ్చేస్తుంది రికార్డు. ఇది రీప్లే చూసుకోవచ్చు. ఇంకా ఈ మోర్ ఆప్షన్లోకి వచ్చేసి ఇన్స్టాల్ అనేది అది మనం పట్టించుకోనక్కర్లేదు. ఇది వచ్చేసి డిస్ప్లే మోడ్ అండి. డిస్ప్లే మోడ్లో మీకు వివిధ రకాలమైన డిస్ప్లేస్ వస్తాయి, ఇలా సిలిండ్రికల్ షేప్లో, ఇట్లా ఫోర్ కెమెరా వైజ్, తర్వాత మొత్తం ఈ కెమెరాస్, ఇదంతా డిస్ప్లే మోడ్ అండి. డిస్ప్లే మోడ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఇన్వర్షన్ అండి, ఇన్వర్షన్ అయింది. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అండి, లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు దీంతో. ఇక్కడ నుంచే మరి వైర్లెస్గా ఇది ఆటో, ఆటోమేటిక్గా మనం రాత్రి అయితే ఈ ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇంకొచ్చి డిస్ప్లే మోడ్ చూచాను కదా, డిస్ప్లే మోడ్ మామూలు గట్ట పెట్టుకుంటే డిస్ప్లే మోడ్ వస్తుంది. తర్వాత లాస్ట్ది వచ్చేసేసి ఇమేజ్ సెట్టింగ్స్ అండి. ఇమేజ్ సెట్టింగ్స్లో మనం కలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎట్టు ఉంది కాబట్టి వస్తుంది. రాత్రి కూడా బ్లాక్ అండ్ వైట్ మోడ్ పెట్టుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది కనెక్టింగ్ అవుతుందంటే ఇప్పుడు ఇదిగో చూడండి, బ్లాక్ అండ్ వైట్ మోడ్ వచ్చేసింది. అంతే, ఇప్పుడు మనం వాయిస్ అనాలంటే ఇక్కడ ఉన్న వాయిస్ ఉంది కదండి, దాన్ని స్టాప్ రికార్డ్. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది పెట్టంగానే మనకు వాయిస్ అనేది బయట నుంచి అయితే వినపడడం జరుగుతుంది వాయిస్. మళ్ళీ ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు, చూడండి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఇది పట్టుకొని కనుక ఏమంటే అక్కడ బయట స్పీకర్లో వినపడుతుంది. దీని ఇది ఇది పట్టుకొని అంటే ఇట్లా పట్టుకొని స్పీకర్ అంటే స్పీకర్లో నుంచి వినపడుతుంది. ఇది అండి మొత్తం దీనికి ఉన్న కెమెరాలు యొక్క యూజెస్. వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఈ కెమెరా ఒక వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా హౌస్ కీపర్, హౌస్ కీపర్లో తెలిసిపోయి ఉంటుంది కదా మీకు, హౌస్ కీపర్ అనే ఆప్షన్ నొక్కండి. దీంట్లో వివిధ టైప్స్ ఆఫ్ అలారమ్స్ ఉంటాయండి, చూడండి, మోషన్ డిటెక్షన్ అలారము, హ్యూమన్ డిటెక్షన్ అలారము, పిఆర్ హ్యూమన్ డిటెక్షన్ అలారం, ఇవన్నీ అలారమ్స్ అండి. మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, నేను ఆల్ టైప్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూస్తున్నారు కదా అలారం ఆన్ ఉంది, అలారం ఆన్ పెట్టేశాను. అలారం పీరియడ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఆల్ డేనా, డే టైమా, నైటా, మీకు కావాల్సిన అలారం నేను అనేది ఆల్ డే పెట్టేసేసాను.
ఆల్రెడీ పెట్టేసేసి నేను ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్తాను. తర్వాత అలారం ఏరియా అన్నమాట. ఇప్పుడు మీకు అలారం ఏరియా వచ్చేసి ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ వరకే పెట్టాను, ఇదంతా వదిలేశాను. అంటే ఇక్కడ దాకా వస్తే ఎవరు చెప్పరు, ఈ రెడ్ లైన్లోకి ఎవరు వచ్చినా నాకు వెంటనే మెసేజ్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను కన్ఫర్మ్ కొడుతున్నాను, నాకు వెంటనే కాగానే వెంటనే ఈ అలారం సౌండ్ అనేది పెట్టుకుంటే ఆన్ చేస్తే బయట బల్బులో ఉన్న స్పీకరు మనకి వస్తుందండి. ఇప్పుడు నేను అలారం ఆన్ చేశాను కాబట్టి నాకు ఎవరన్నా హౌస్ కీపర్ ఆప్షన్ ఉంది కదండి, దీంట్లో నేను డిసామ్ చేయొచ్చు. ఇక్కడే డిసాము ఆన్ చేయొచ్చు. ఇదిగో వస్తుంది, ఇప్పుడు ఇది కలెక్ట్ అయింది కదండి. ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళాడు, ఆ అబ్బాయి వెళ్ళబట్టి నాకు వచ్చేసి ఉంటుంది ఇక్కడ మోషన్ డిటెక్షన్ అలారం ఉంది. చూశారు కదా నాకు డిటెన్షన్ అయిందని వచ్చేసింది. అబ్బాయి వెళ్ళినట్టు కూడా కనిపించింది. ఇదిగో ఇక్కడ నుంచి ఒక అబ్బాయి వెళ్ళినైతే ఆ రిక్షా పెట్టాడు కాబట్టి ఆ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఒక హ్యూమనాయిడ్ వచ్చాడు కాబట్టి వెళ్ళిపోయింది. అబ్బాయి అయితే మీకు కనపడలేదు. ఇక్కడ నేను డిసామ్ చేసుకోవచ్చు అండి. ఇది ఆము డిసాము, ఇక్కడ ఇది అక్కడ కొట్టంగానే డిసామ్ అయిపోద్ది. ఇదిగో డిసామింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత దీన్ని ఆమ్ చేసుకుంటే ఆ మోషన్ డిటెక్షన్ అలారం మీరు ఎక్కడైతే పెట్టారో చూసారా, ఇప్పుడే నాకు ఒక అలారం అయితే వచ్చేసింది. మూడోది థర్డ్ మెసేజ్ అనేది వచ్చేసింది. చూశారు కదా, ఒక సైకిల్ వేసుకున్న అబ్బాయి మన నేను పెట్టిన ఏరియాలోకి వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి రాగానే నాకు ఆ అలారం నాకు మెసేజ్ అనేది పంపించేసింది. చూశారు కదా లేటెస్ట్ వీడియో 18/7/14 అయితే ఒక మెసేజ్ వచ్చింది. అట్టా పెట్టుకోవచ్చు. మీరు అలారం సౌండ్ పెట్టుకుంటే కనుక అలారం సౌండ్ వచ్చేసి మన సెల్ఫోన్లో రాదండి, ఆ బల్బులో ఉన్న సౌండ్ పెద్ద పెద్దగా అరిసింది. అది ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం ఊరు వెళ్తున్నప్పుడు మన ఇంటి లోపల ఇప్పుడన్నా హోల్డర్కి పెడితే కనుక దొంగలు వస్తే కనుక ఆ మోషన్ డిటెక్షన్ అలారం యాక్టివేట్ అయిపోయి ఆ దొంగోడు భయపడే విధంగా పెద్ద పెద్దగా అది పోలీస్ సైరన్స్ అనేవి అయితే చేస్తుంది. దీనివల్ల యూజ్ చేస్తుందండి. ఇప్పుడు నేనైతే దాన్ని నాకు పగలు కాబట్టి దాన్ని డిసామ్ చేసేసాను. ఆమ్ చేసుకోవాలంటే జస్ట్ దాన్ని అట్ట ఒక్క క్లిక్ చేస్తే ఆమ్ అయిపోతాను. చూడండి మీకు అన్నయ్య మాటలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించాను కదండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా ఫిక్స్ చేశాము. సో బయట ఫిక్స్ చేశామండి. ఇది మనకి బల్బ్లానే ఉంటుంది చూస్తానికి. ఈ బల్బ్ కెమెరా వచ్చేసి మనకి నైట్ పూట లైట్ లాగా కూడా యూజ్ అవుతుందండి. మనం ఫోన్ ద్వారానే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో నుంచి వాయిస్ ఎలా వస్తుందో చూపిస్తాను. దీపు డిఎవైఎస్ అండ్ కలెక్టర్ ఛానల్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈ బల్బ్ కెమెరా యొక్క వీడియో క్లారిటీ అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి డే టైం అనమాట. చాలా క్లియర్గా ఉంటుందండి. 360 డిగ్రీస్లో మనకి హెచ్డి క్వాలిటీలో ఉంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి నైట్ వ్యూ అండి. నైట్ 11-12 ఆ టైంలో అనమాట. సో ఇక్కడ మనకి నైట్ వ్యూ కూడా ఎంత క్లియర్గా హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంది కదా. మెయిన్గా మేము ఈ స్పై బల్బ్ కెమెరాని ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే మా ఇంటి సైడ్ కొంచెం న్యూసెన్స్ ఎక్కువగా జరుగుతుందండి. డ్రింకర్స్ వాళ్ళందరూ ఎక్కువగా గొడవ చేస్తున్నారు. సో మోషన్ డిటెక్షన్ అవన్నీ ఉంటాయి కదా మనకి దీంట్లో. సో అందుకోసమని మా అన్నయ్య ఈ విధంగా బల్బ్ కెమెరాని ఫిక్స్ చేశారు. కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత మాత్రం కొంచెం మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి సెక్యూరిటీ పర్పస్ కానీ వాటికి. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్లే. మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.